ఎక్కడ గిట్టుబాటు ధర లేదు, ధాన్యం కొంటే డబ్బులు ఇవ్వరు. 17,94,000 మంది వద్ద, రైతన్నల వద్ద 40,200 కోట్ల రూపాయల సంబంధించిన ధాన్యం కొనుగోలు చేస్తే, మన పాలనలో మొదటి 4 సంవత్సరాల్లోనే దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తూ ఈ క్రాప్ విధానం తీసుకుని వచ్చి ఆర్బీకేల ద్వారా 33 లక్షల మంది రైతన్నల దగ్గర నుంచి 4 సంవత్సరాల కాలంలోనే 60,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయగలిగాము అని అంటే, ఇతర పంటల కొనుగోలు కోసం ప్రధానమైన పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర కేంద్రం చెప్పకపోయినా కూడా మనం మన ఆర్బీకేలలో ఆ లిస్టు మొత్తం పెట్టి ఆ రేటు కన్నా తక్కువకు పోతా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే అడుగు ముందుకు వేసి రైతన్నను చేయి పట్టుకుని నడిపించింది. ఇందుకోసం 8,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు పంటలు కొనుగోలు చేశాం. ఇతర పంటలు కొనుగోలు చేసిన పరిస్థితులు కేవలం మీ బిడ్డ పాలనలోనే జరుగుతా ఉంది.